నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో పవర్ కట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి, కరెంటు కోతలు విధించే అవకాశం ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే పవర్ సప్లై లేక కాదు, ఈ యొక్క ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మేము అప్డేట్ చేస్తూ ఉన్నామని చెప్పి, కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లను మార్చివేస్తూ నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కువైట్ లోని 6 గవర్నరేట్లలోని కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో నిన్నటి నుంచే మనం చూసుకుంటే ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహణ పనులు ప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. దీని ఫలితంగా నిర్వహణలో ఉన్న స్టేషన్ల ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉంటుందని చెప్పి, విద్యుత్ సరఫరా చేయబడిన ప్రాంతాలలో విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ సమయంలో అయినా సరే ఈ యొక్క ప్రాంతాలలో కరెంటు పోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు. అందులోని కొన్ని ప్రాంతాలు మనం చూసుకుంటే కువైట్ లోని బయాన్, కువైట్ సిటీ, ఆర్దియా, సబా ఆల్ సలాం, ఆల్ కసూర్, మహబుల్లా, జహరా, ఆల్ నూజా, అందలూస్, జాబరలీ, మెస్సిల్లా మరియు ఇతర ప్రాంతాలలో నిర్వహణ జరుగుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. పని యొక్క స్వభావం మరియు పరిస్థితులు మరియు స్టేషన్ యొక్క అవసరాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి, ప్రజలకు ఒకరవ అసౌకర్యంగా అనిపించినా సరే ఎండాకాలం వస్తూ ఉన్న నేపథ్యంలో అన్ని ట్రాన్స్ఫర్లను చెక్ చేస్తూ ఉన్నారు. ఎండాకాలం ఎటువంటి ఇబ్బంది పడకుండా, అలాగే ప్రజలు ఎండాకాలంలో గాని కరెంటు పోతే ఇబ్బందులు పాలవుతారు కాబట్టి, అలాగే ప్రతి సంవత్సరం కువైట్ లో మనం చూసుకుంటే విద్యుత్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉంది. అటువంటప్పుడు ఈ యొక్క విద్యుత్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.